దర్శిలోని ప్రశాంత స్కూల్ బీసీ కళాశాల బాలుర హాస్టల్లో గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గుర్, సుఖదేవుల 92వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి ప్రశాంత స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, బీసీ కాలేజ్ హాస్టల్ వార్డెన్ పుల్లారావు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పిచ్చయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు జేసీ పాల్, నాయకులు గంగారావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఊరికి మాట చెబితే బ్రిటిష్ వాళ్ళు కాదు కాబట్టి గిరిజనులందరూ సమీకరించి వాళ్ళకి ఆయుధాలు పట్టడం నేర్పి బ్రిటిష్ వాళ్ళ మీద దాన్ని ప్రకటించాడు. ఆయన పరిధి చాలా చిన్నది, ఒకటి జిల్లాకు మాత్రమే పరిమితమైంది. కానీ భారతదేశం సువిశాలమైనటువంటి భారతదేశం. అందుకని భగత్ సింగ్ ఏం చేశాడంటే విశాలమైనటువంటి సామ్రాజ్యానికి విశాలమైన ప్రజానేకంతో ప్రతిఘటన, బ్రిటిష్ వాళ్ళకి ప్రతిఘటన చేయాలని చెప్పేసి ఒక పెద్ద సంకల్పించాడు. ఎంత చిన్న వయసులో 1907లో గురించి ఆయన 31లో విడిచిపెట్టాడు. కేవలం 24 సంవత్సరాల వయసులోనే, 24 సంవత్సరాల వయసులోనే హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అని పెట్టి దేశభక్తి గల యువతి యువకులు అందరినీ అందులో చేర్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం ఒక పెద్ద సాయుధ పోరాటాన్ని నడపడానికి ప్లాన్ చేశాడు. ఆయన ఉద్దేశం కేవలం దేశానికి స్వతంత్రం తేవడం మాత్రమే కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి పుష్టికరమైన ఆహారం, మంచి విద్య, మంచి ఉద్యోగాలు, మంచి ఇల్లు, మంచి బట్టలు ఇవన్నీ సమకూరాలంటే ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసేటువంటి సమాజం లేకుండా ఒక సోషలిస్ట్ సమాజానికి కావాలని చెప్పేసి ఆయన కలగన్నాడు. అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే చెప్పింది. అటువంటి సమాజం కోసం కలలు కానీ భగత్ సింగ్ అప్పుడు వాళ్ళకి ఇంత ఇన్ని పత్రికలు కానీ ఇన్ని టీవీలు కానీ ఏమీ లేవు అసలు. అప్పుడు ఎప్పుడు 90 సంవత్సరాలు ఉన్నాడు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి లేవు. అప్పుడు అల్లూరి క్షేత్రం ఉన్నారు, మీ సినిమా చూసారు అల్లూరి క్షేత్రం ఉన్నారు. అప్పుడే టెలిఫోన్ కనుక్కున్నాం, ఆ సౌకర్యం మన దేశానికి వచ్చినాము. కొత్తలో టెలిఫోన్ వైర్లు కట్టడానికి స్తంభాలు పడితే గిరిజనులు ఒకటి అన్ని చెప్పేసేవాడు, సమాచార వ్యవస్థ నాశనం చేసేవాడు. అంటే అసలు ఇంత టెక్నాలజీ ఏమి లేని కాలంలోనే భగత్ సింగ్ ఆ రోజున దేశం మొత్తాన్ని కూడగొట్టడానికి ఒక పెద్ద తన జీవితాన్ని అంకితం చేశాడు. సిక్కులు ఎట్లా ఉంటారు మామూలుగా తెలుసా? సిక్కులు ఎలా ఉంటారు? పెద్ద పెద్ద ప్యాంట్ వేసుకుని, పెద్ద పెద్ద లూజ్ సొక్కాలు పొడుగు దాగేసుకొని, గడ్డ పెంచుకొని, తలకి తలపాకలు చుట్టుకొని వాళ్ళ గడ్డాలు మిసాలు తీరు జీవితాలు మొత్తం అట్లాగే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ సిక్కు మత ఆచారం అంత నిష్ట కలిగినటువంటి మతాచారాన్ని అవలంబించిన భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క వెతుకుతూ ఉంటే ఆయన చంపడం కోసం మారువేషం, అంటే మొత్తం గడ్డం లేదు మీసాలు లేదు మొత్తం తీసేసి ప్యాంట్స్ ఒక్క వేసుకుని టోపి పెట్టుకొని ఆయన తప్పించుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డం దేశం తలపాగా ఉన్న భగత్ సింగ్ కోసం వెతుకుతున్నాడు వాడు. కానీ ఏ మాత్రం ఆ వేషంలో లేకుండా తప్పించుకున్నాడు. వాళ్ళ నాన్న బాబు ఇదెందుకు బాబు ఈ తలగాల పెద్ద ఈ దేశం ఏమి జనం వాళ్ళందరూ వాళ్ళే పోతారులే మనకెందుకు ఇద్దరు ఒత్తిడి చేశాడు ఆయన. కానీ నా దేశంలో యువకులు, నా దేశంలో పసిబిడ్డలు ఆహారం లేక అల్లాడుతూ ఉంటే, నా దేశంలో యువకులకు చదువు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, నా దేశంలో ఉన్న రైతులు పొలం చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే నేనెట్లా సుఖంగా నా భార్యతో సంసారంతో నేను ఎట్లా సుఖంగా ఉండగలను? అందుకని వాళ్ళందరి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటి నుంచి పారిపోయాడు భగత్ సింగ్, పెళ్లి చేస్తారని చెప్పి.